శ్రీనివాస క్లాసికల్ ఇన్స్టిట్యూట్ మౌలాలి వారు, ప్రత్యూష బృందం వారికి ప్రత్యూష గారిని, వారి బృంద సభ్యుల్ని మన తెలంగాణ రాష్ట్రం అటవీ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న మనందరి అభిమానాన్ని అందుకున్నటువంటి పెద్దలు వారి సౌజన్యాన్ని అందించినందుకు గాను కృష్ణవేణి గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. కళాకారుల్ని సత్కరిస్తారు. తొలుత గురువు గారు సత్కారం అందుకుంటారు, ప్రత్యూష గారు. ఆ తర్వాత పిల్లలందరికీ సత్కారం ఉంటుంది. శ్రీమతి కృష్ణవేణి గారు, జాయింట్ సెక్రటరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్, వారు మన ఈ కార్యక్రమానికి ఆత్మీయంగా విచ్చేసినందుకు ధన్యవాదాలు. వారికి స్వాగతం పలుకుతూ వారి సువర్ణ హస్తాలతోటి గురుగారిని సత్కరించవలసిగా కోరుతూ ఉన్నాం. చలవుతోటి సత్కరిస్తున్నారు. గట్టిగా మీ కరతాళ ధ్వని జత చేయండి. జ్ఞాపి కూడా బహుకరిస్తారు. ఇప్పుడు శ్రీనివాస క్లాసికల్ ఇన్స్టిట్యూట్ పిల్లలందరికీ కూడా జ్ఞాపికలు అందజేయవలసిందిగా కృష్ణవేణి గారికి మనవి చేసుకుంటున్నాం. పిల్లలందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ జ్ఞాపికలు బహుకరిస్తున్నారు. శ్రీమతి కృష్ణవేణి గారు, జాయింట్ సెక్రటరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు శ్రీమతి కృష్ణవేణి గారు. ఇప్పుడు మరొక చక్కటి అంశం మన ముందుకు రాబోతూ ఉంది. ఏఎస్ రావు నగర్ నుంచి విచ్చేసిన రమణా బృందం వారు వేణుగానంపై చక్కటి అంశాన్ని ప్రదర్శిస్తారు. సంకల్ప ఫైనాన్స్ కూకట్పల్లి వారు, రమణ గారు వేణుగాన కళాకారులు. బిలహరి రాగం ఆదితాళంలో కూర్చిన అంశాన్ని వేణుగానం పైన రామదాసు కీర్తనని ఆలపించేటువంటి అవకాశం, అన్నీ కూడాను భజన సంప్రదాయ పద్ధతిలో ఉంటాయి రామదాసు వారి కీర్తనలన్నీ. దాన్నే వినసొంపైన వేణువు మీద ఆ కీర్తనలు వింటున్నప్పుడు మరింత ఆనందం, మరింత తన్మయత్వం, మరింత తాదాత్మ్యం మన పరమవుతుంది. అది వారి ప్రత్యేకతగా ఉంటుంది. మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమతి కృష్ణవేణి గారు, వారు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మన తెలంగాణ ప్రభుత్వంలో. వారికి కృతజ్ఞతాపూర్వకంగా సంగీత కళ గారు, రాజ్యలక్ష్మి గారు వారిని సత్కరించారు. మన ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఇటువంటి మహనీయ మూర్తుల కృష్ణవేణి గారు, ఇతర పెద్దలందరూ కూడాను తమ వంతు సహకారాన్ని, సౌజన్యాన్ని పంచినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా ఈ చిరు సత్కారాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు వెంటనే వేణుగానంలోకి వెళుతూ ఉన్నారు.